ఇవాళ అంటే మార్చి 18వ తారీఖు తర్వాత నేను ప్రపంచాన్ని చూడలేదు కానీ ఇవాళ అంటే రెండు ప్రెస్ మీట్లు జరిగినా కూడా మీకు తెలిసి ఉంటాయి మా ఇంట్లోనే జరిగింది మా ఇంట్లో తోటలో ఒక సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని జరిగింది కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా నేను బయటికి రావడానికే డిసైడ్ చేసుకుని బయటికి వచ్చాను దాని ప్రాముఖ్యతని ఏంటి ఎందుకు బయటికి వచ్చారు అని చెప్తాను ఆహా ఇప్పుడు ఫిబ్రవరి లో లాంచ్ చేశాం ఇంత పెద్దది మేము లాంచ్ చేసినప్పుడు మాకు ఒక నిర్దిష్టమైన ప్లాన్ అది ఉండాలి కదా సో నా మన ప్లాన్స్ అన్ని పక్కన పెడుతూ కోవిడ్ వచ్చి మన మీద పడిపోయింది బట్ అంతకు ముందే మనకి ఈ ఒక మన ఆహాని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి మనం ఏమేమి చేయాలి అని ఆలోచించినప్పుడు మన సమంత గారి తోటి ఒక పెద్ద టాక్ షో చేయాలి చేసి దానికి ఎంతో మంది సినిమా ఆర్టిస్టులు గాని స్పోర్ట్స్ పర్సనాలిటీస్ గాని వీళ్ళందరూ వచ్చి అందులో పాల్గొంటే అది ఒక పెద్ద షో అవుతుంది కదా ఇది నార్మల్ గా అన్ని టాక్ షోల లాగా ఉండే షో కాదు ఈ షోలో ఒక ప్రత్యేకత ఏంటి అనేది ఆమె వచ్చినప్పుడు సమంత గారి ద్వారానే వింటా ఉన్నాం ఇప్పుడు ఆహా వాళ్ళు అన్ఫోల్డింగ్ గా ప్లాన్ చేశారన్నమాట అంటే నేను మాట్లాడిన తర్వాత సమంత గారు వచ్చిన తర్వాత ఈ తెర ఏదో కట్టారు ఆ తెర ఎందుకు తెరుస్తారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మాకు ఇలాంటి పద్ధతి పెట్టినప్పుడు ఎంత పెద్దవాళ్ళమైనా కూడా భయమేస్తూ ఉంటది కదా ఎలాగా ఏంటి అని అలాంటిది ఇటువంటి కోవిడ్ టైం లోను ఎక్కువ మేము అనుకున్న ప్రోగ్రామ్స్ ఏయి ఇంకా తీసుకురాలేని టైం లోనే ఇంకా మాకు ఈ రోజుకి వాట్ ఇస్ ద నంబర్ టుడే అజిత్ ఆఫ్ 18 మిలియన్ 18 మిలియన్ విజిటర్స్ ఆల్రెడీ మన వెబ్సైట్ లో గాని దీనికి గాని వచ్చి చూసి దీన్ని ఆ 18 మిలియన్ ఇవాళ రీచ్ అవడం అనేది మాకు చాలా ఆనందం సో ఇటువంటి దీన్ని నెక్స్ట్ లెవెల్ కి ఏమి తీసుకెళ్తున్నామో అందులో ఏమేమి రాబోతున్నాయి అనేది దీపావళి రోజున మళ్ళీ మీ అందరినీ కలిసి ఆ దీపావళి రోజున చాలా పెద్ద ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఆ ప్రోగ్రామ్లో నెక్స్ట్ దీపావళి నుంచి దీపావళి వరకు ఏం చేయబోతాము అనే ఆ కార్యక్రమాలన్నీ ఆ రోజు మీకు వివరంగా చెప్తాము కానీ ఇవాళ ఈ షో గురించి మనం అందరూ ఇక్కడికి వచ్చి కలిసాం కాబట్టి నేను ఏమి చెప్పట్లేదు అది ఆ రోజు చెప్తాను ఇవాళ ఈ షోకి నేను ఎందుకు వచ్చానో మీకు చెప్పాను నా తర్వాత పని ఏంటి ఇవిడు చెప్పుద్ది ఏంటి సెట్ రివీల్ చేద్దాం సార్ అంటే షో నేమ్ అన్ని జనాలకి రివీల్ చేస్తే అక్కడ నుంచి వి కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో మీ క్యూ ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్ గా ఒక యాంకర్ తెచ్చుకుంటాం కదా మనం మనకి ఇవన్నీ చెప్పి యాంకర్ చేయడానికి మన ఆహాలో పనిచేస్తున్న ఈమె నేనే చేసేస్తాను సార్ అంటే ఆహాలో చాలా మంది యూత్ ఒక 40-50 మంది పిల్లలు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అన్నమాట అందులో ఎదుర్కొంటా సార్ ఎందుకు సార్ నేను చేసేస్తాను సార్ మన ఆహాకి అంది బాగా చేస్తున్నావే ఇంకా ఎగరాలి నువ్వు సరే అయితే నౌ లెట్ అస్ రివీల్ దిస్ హూ ఇస్ గోయింగ్ టు డూ దాట్ రెడీ సామ్ జామ్ లైట్లు వెలుగుతున్నాయి అనుకల ఏం సార్ సామ్ జామ్ అని కింద సమంత చూసిన తర్వాత ఆహా కర్వ్ ఎంత పైకి వెళ్తుంది అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ షోలో జరిగిన విశేషాలు కానీ ఈ షో ఎంత పెద్ద షో అవ్వబోతుందని కానీ సౌత్ ఇండియాలో ఇంత పెద్ద షో జరగలేదు ఇటువంటిదని చెప్పడానికి కానీ ఇటువంటి షో చూసినప్పుడు తెలుస్తుంది మీకు మేము చెప్పేదానికన్నా బట్ ఈ షోలో కొన్ని విశేషాలు ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ టాక్ షో ప్లీజ్ ఇందులో బోల్డ్ సోషల్ రీజన్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి నేను చెప్పడం కరెక్ట్ కాదు మన సమంత గారు వచ్చిన తర్వాత ఆమె వివరంగా చెప్పబోతారు నేను సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పేది ఏంటంటే ఇలాంటి చాలా చేయబోతున్న ఆహాకి ఇది ఒక మొదటి మెట్టు మేము ప్రారంభించిన తర్వాత ది బిగ్గెస్ట్ షో విల్ బి ది శామ్ జామ్ అదే చెప్పగలను